నువ్వు సినిమాల్లో హీరో అయితే జగన్ రియల్ హీరో. మొన్న ఎప్పుడో అతను పృథ్వీ అనే అతను హీరోలు ఎవరు రాలేదు జగన్ చూడటానికి అన్నాడు. నేను ఆ రోజు మా చీరాల్లో ఖండించాను, అంటే రాష్ట్రం మొత్తం రాలేదు కానీ జగన్ ఎవరు హీరోలు కరవడానికి అవసరంలా, జగన్ హీరో అని చెప్పి 151 నియోజకవర్గాల్లో గెలిపించి ప్రజలు ఆయనకు పట్టం కట్టినప్పుడు ఆయనే రియల్ హీరో అవుతాడు. నిజంగా జగన్ను చూసి నువ్వు నేర్చుకో. ఆయనకి జీవితంలో ఇంత ఎదురు దెబ్బ తగిలితే 9 సంవత్సరాలు కసితోటి అన్ని రకాలైనటువంటి వాటిని వదిలేసుకొని అన్ని సుఖాలని సౌకర్యాలు నువ్వేదో ఉందని వదిలి, నీకేమి లేదు వదిలేయటానికి జగన్కి. నిజంగా నువ్వు అన్నట్టు వాళ్ళు కష్టపడ్డారు 2-3 తరాల నుంచి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రికి చేశాడు, అన్ని సౌక్యాలను వదిలేసుకొని నడిరెడ్డు మీద తిరిగాడు. అందులో 10 పైసలు నువ్వు నేర్చుకో. ఎప్పటికైనా నువ్వు ఒక స్థానంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ హీరోలు ఎందులో హీరోయిజం, నిజ జీవితంలో హీరోయిజం ఉండాలి. మీరు ఒక్కటి చేయండి, హీరో అని పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరు? జగన్ గెలవడానికి హీరోలు రావట్లేదు. మీరు నిర్మాతల నుంచి తీసుకునేటువంటి డబ్బులు మొత్తం ట్యాక్స్ కింద చూపించండి. 50 కోట్లో 40 కోట్లో తీసుకుంటారు, 1 కోటి రూపాయలు చూపెడతారు. ఇది హీరోయిజమా, వికృతిజం, విలనిజం? మీరు నిజంగా స్పెషల్ షోలు వేసుకొని తొలి రోజు నుంచి ఫస్ట్ 10 రోజులు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవట్లేదా హీరోలు? దీన్ని కంట్రోల్ చేయను చేతయితే. నేను జగన్ గారికి కూడా ఒక కొత్త స్పెషల్ జీవో వాళ్ళ ప్రభుత్వంలో తెచ్చుకున్నారు, హైకోర్టు డైరెక్షన్ అడ్డం పెట్టుకొని అది రద్దు చేయాలి. ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ దగ్గర మీరు లూటీ చేస్తున్నారు. తక్కువకు చూపించు, ఏం పోద్ది? మీది సినిమా హీరోకి పోయేదే ఉంది? 50 కోట్లు దేనికి? మీకు మేకప్ే కదా మీ ఆస్తి. ఏమైనా పరిశ్రమ పెట్టావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసావా? పెద్ద పెద్ద నువ్వు కార్మికులకి ఏమైనా జీతాలు ఇవ్వాలా? నిర్మాత ఎవరో వాళ్ళ ఆస్తులమ్మి ఫైనాన్షియర్ దగ్గర తీసుకొచ్చి పెడతాడు, దానికి ముఖానికి రంగు పూసుకునే దానికి 50 కోట్లు ఇస్తా? మీరు పన్ను లేకపోతా? కొత్తగా సినిమాలు బ్లాక్లో టికెట్లు అమ్ముతా? జగన్ ఎవరో చూడటానికి రాలేదంట, సిగ్గు ఎగ్గు లేకుండా అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటారు జగన్ది. జగన్ ఎవరు హీరోలు చూడటానికి రావాల్సిందా? నువ్వు నీ వ్యవస్థ నిన్నటిదాకా పనిచేసిందంటో ఏదంటే ముందు ఈ మార్చు బ్లాక్లో టికెట్లు అమ్మటం ఆపు. మీరు ట్యాక్స్ కట్టండి. 40 కోట్లు 50 కోట్లు తీసుకుంటా 50 లక్షల కోటి రూపాయలు చూపెడుతున్నారు. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు అక్కడ పనిచేసేటటువంటి ఆ రంగంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి హీరోలు. ఏమి హీరోయిజం? మన నిజ జీవితంలో మన బ్రతుకు ఎలా ఉందనేది హీరోయిజం. అంతేగాని ముఖానికి ఏదో రాసుకుంటే అది హీరోయిజం కింద రాదు. అలానే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇసుక సమస్య ఉన్నమాట సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నాడు. ఇది వాతావరణ శాఖ కానీ ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇసుక దోపిడీ ఉచితంగా ఇచ్చానన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. 13 జిల్లాల్లో ఏ ఆఫీసులు అయినా సరే రికార్డు ఉందా, చట్ట ప్రకారమైనటువంటి రెగ్యులేటరీ వ్యవస్థ ఉందా మీరు కనుక్కోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కనుక్కోండి. ఉచితంగా ఇచ్చినట్టు పేరుకేమో ఉచితము, మధ్యలో బ్రోకర్లు దళారులు ఆయనకు సంబంధించినటువంటి వంది మాగదులు ఇంతంత రేటుకి మధ్యలో ఉండి అమ్ముకున్నారు. ఆ స్వేచ్ఛ కల్పించేదానికే, ఆ దోపిడీకి అవకాశం కల్పించేదానికే ఈయన ఉచితం పేరు పెడితే అది నీకు కనపడకుండా నువ్వు ప్రశ్నించకుండా 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ అరాచకాలకి 14 మార్చి మాత్రమే వచ్చావు, మళ్ళీ ఎలక్షన్ వస్తుందనేటటువంటి దృక్పథంతో ఒక్క ఉద్యమం చేశావా, ఒక్క ఆందోళన చేశావా, మిగిలిన ప్రతిపక్షాలను నువ్వు కలుపుకొని చంద్రబాబు నాయుడు అని నువ్వు ధైర్యం ఉందా? నీకు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయలేదు, దోపిడీ చేయలేదు అనేది? అసలు జగన్ గారు ఇంతవరకు ఏమి స్టార్ట్ చేస్తే ఏమి దుర్మార్గాలు జరుగుతాయి? ఇది కాదు, నువ్వు చెప్పిన డెడ్ లైన్ మాకు సంబంధం లే. రొటీన్లో ఎప్పుడైతే నదుల్లో నీళ్లు తగ్గుతాయో వాటిని మేము వెలికి తీసి చాలా తక్కువ ధరకి, గతంలో ఏదైతే ఎండ్ కస్టమరు వినియోగదారుడు ఉంటాడో వాళ్ళకి ఇసుక చేరుతుంది, దాని మీద ఆధారపడ్డటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, మళ్ళా రొటీన్ లైఫ్ వస్తుంది. జనరల్గా కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి, బ్యాక్లాగ్ కొంత పెండెన్సీ ఉంది కాబట్టి, ఇబ్బంది ఉంది కాబట్టి దానికి రెమిడియల్గానే జగన్ గారు వారోత్సవాలని పెట్టారు. వారోత్సవాలంటే ఉత్సవం చేయమని కాదు, ఈ వచ్చిన గ్యాప్ని ఇసుక బయటకు తీయటంతో వచ్చిన అవకాశాన్ని ఫాస్ట్గా డంప్ చేసే దానికోసం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి దానికి ముందు నడిపించే దానికోసం స్పెషల్ డ్రైవ్నే వారోత్సవాలని పెట్టారు. అంతేగాని ఉత్సవాలు చేసుకోవటం కాదు, వ్యంగ్యం కాదు. చంద్రబాబు నాయుడికి సినిమాటిక్గా సర్కాస్టిక్గా ప్రజల జీవితాల గురించి తక్కువగా చేసి మాట్లాడటం సహజమైనటువంటి విషయం. జగన్ గారి నైజం సామాన్య మానవుడు ఆలోచనకి ఎలా ఉంటుందో ఆయన కూడా అలా ఆలోచించి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటటువంటి స్వభావం. జగన్ గారికి ఇలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎంతో కొంత నువ్వు ఒకటో చెబితే విలువ ఉంటుంది, కానీ వీళ్ళని పెట్టుకొని నిన్నటిదాకా దోచుకున్నాళ్ళని పెట్టుకొని నీకు చెబితే విలువ ఉండదు. వాళ్ళ విలువ ఎలా ఉంటుందంటే,
నువ్వు ప్లస్ వన్, చంద్రబాబు నాయుడు మైనస్ టూ. ప్లస్ వన్ మైనస్ టూ ఏమవుతుంది? ఇద్దరు కలిస్తే మళ్ళీ మైనస్ వన్నే, అంటే శూన్యం వస్తుంది. మొన్న 19 ఎలక్షన్ లాగా జనరల్గా ఎంతో కొంత నీకు సంబంధించినటువంటి వర్గాలకి లేకపోతే అభిమానులకి కొంత నువ్వేదో ఒక స్థానంలో ఉండాలని ఆశ ఉండొచ్చు, ఎవరికైనా తప్పులేదు. కానీ ఆశ అడియాశ ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు కలగితోటి అవుతుంది. ఇది నువ్వు గమనించట్లా, బీజేపీ గమనించబట్టే ఎలా ఉంటుందంటే, ఒక మంచి పల్లెటూరులో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పెళ్లి కూతురు ఒక ఎయిడ్స్ పేషెంట్ని పెళ్లి చేసుకున్నట్టే. ఇక ఇంతకన్నా నేను పోల్చలేను. ఏమవుతుంది? ఒక వికృతమైనటువంటి ఫలితం వస్తుంది. నీ వెనకుండి నిన్నేదో బాగా చూసుకోవాలనుకుంది పెళ్లి కూతురులాగా సాంప్రదాయబద్ధంగా, మంచి ఆలోచన. ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ పేషెంట్ లాంటి పెళ్లి కొడుకుతోటి కలయిక ఉందో, ఫలితం దారుణంగా ఇద్దరు దెబ్బతినిపోతారు. ఆ రోగం నీకు కూడా అంటుకుంటుంది, ఆ మకిలి నీకు కూడా అంటుకుంటుంది. దయచేసి నేను చెప్పినటువంటి ప్రతి మాటని నీకు సన్నిహితంగా ఉండేటువంటి నీ జన సైనికుల ద్వారా ఆత్మపరిశీలన చేసుకో. ఆ తర్వాత మాత్రమే మాట్లాడు. మరలా రేపటి నుంచి నేను అంత తెలుస్తాను. సహజంగా మనమంటేనే కొంత మిగిలిన వర్గాలకి ఒక రకమైనటువంటి భయం ఉంది. నీ బాడీ లాంగ్వేజీ, ఈ ఊగిపోయేటువంటి మాటలు ఇవన్నీ నువ్వు ఒకసారి, నువ్వు నిన్న ఏం మాట్లాడావో సబ్జెక్ట్ ఏముంది అందులో, ఇసుక సమస్యకు పరిష్కారం చూపించలేదు నువ్వు. నువ్వు ఎన్నిసార్లు ఊగిపోయావో, అసలు నువ్వు ఎలా మాట్లాడావో ఒకసారి మళ్ళా చెక్ చేసుకో. అలానే నేను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన వ్యవస్థ, ఆయన జరిగినటువంటి అవినీతి రంగా గారి విషయాలన్నీ వాస్తవాల కాదో, మీ నీకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి జన సైనికుల ద్వారా నువ్వు చెక్ చేసుకో. ఆ తర్వాత నీ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి ప్రభుత్వం ఒకరి చేత చెప్పించుకునేటటువంటి స్థితిలో ఉండదు. ఇవాళ అత్యంత నీతివంతమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా వాళ్ళు ఆయన అనుయాయులు కూడా చిన్న చిన్న తప్పులు చేయడానికి కూడా అంగీకరించకుండా ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఇసుక కొద్ది రోజులు సమయం పడుతుంది, దాన్ని ఖచ్చితంగా మేమే సాల్వ్ చేస్తాము. మీరెవరు దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే నిజంగా ఈ ఇసుక వల్ల ఇబ్బంది అయిందో, దాన్ని కూడా ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.